వెక్ట్ న్యూస్ జగన్ చేసిన రౌడీసేన వ్యాఖ్యలపై పవన్ వ్యంగ్య కార్టూన్స్ అందించారు. జగన్ అండ్ కో అరాచకాల్ని అంశాల వారీగా వివరిస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఇదొక రౌడీసేన నమ్మకండి అంటూ పాలకులు దోచుకుంటున్నారని పోస్టులో పెట్టారు. పవన్ కళ్యాణ్ పోస్ట్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్ చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఏ పోస్ట్ చేశారు, ముఖ్యంగా గత కొంతకాలంగా జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పు పడుతూ అలాగే అక్రమాలను ప్రశ్నిస్తూ ఆయన చాలాసార్లు ట్వీట్ల ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఏ ఒక్క అది కూడా సమాధానం చెప్పకుండా కేవలం పరిష్కారంపై వ్యక్తిగత విమర్శలు చేయడం లక్ష్యంగా వైసీపీ పార్టీ పనిచేస్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య కూడా ట్రిప్పులు ఇచ్చిన కాదు మాట్లాడటం కూడా పెరిగిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా విజయప్రజలు అడ్డుకోవడం దగ్గర నుంచి పార్టీ కార్యాలయంలో చెప్పు చూపించి బూట్లు తీసిన మంత్రులని పాలకులను చదివి కొట్టినట్టు పవన్ కళ్యాణ్ చెప్పు దగ్గర నుంచి కూడా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్పై వారు కూడా మంచిపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్న జగన్మోహన్ రెడ్డి సభలో కూడా జనసేన పార్టీని రౌడీసేనగా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఎదురుదాడి కూడా దిగారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు తన చిత్రకాస్తలో భిన్నంగా పోస్టులు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు దారుణాలు అదేవిధంగా వైసీపీ పాలకులు చేస్తున్న అన్యాయాలను కూడా ఒక్కొక్క అంశాల వారీగా వివరిస్తూ ఆయన విచిత్రంగా ఒక పోస్ట్ కూడా చేశారు. ముఖ్యంగా అందరూ అన్ని కూడా ఆయన ప్రస్తావించిన అంశాలన్నీ కూడా చాలా వ్యంగ్యంగా ఉన్నాయి. ప్రజల్ని ఇటువైపు పాలకులను అంటే ముఖ్యంగా వైసీపీ కొంతమంది నాయకుల పోలి ఉన్నట్టు కూడా ఒక కార్టూన్ చూపిస్తూ భూ కబ్జాలు కావచ్చు అలాగే ప్రజల నుంచి బలవంతంగా దోపిడీలు అంటే ఇప్పటికే విశాఖలో వైసీపీ పాలకులు ఏ విధంగా దోపిడీలు చేస్తున్నారు అంశాలపై కూడా ఏ విధాన జ్యోతులు పెద్ద ఎత్తున సాక్ష్యాలతో కథనాలు కూడా వచ్చాయి. ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇకపోతే చాలా చోట కూడా వైసీపీ పాలకులు ముఖ్యంగా వాలంటీర్లు కావచ్చు స్థానిక నాయకులు కూడా ముసలి పింఛన్దారులు కూడా పింఛన్ లేకున్న పరిస్థితి పీఎఫ్ డబ్బులు ఎల్ఐసి డబ్బులు వంటి జగన్మోహన్ రెడ్డి ఇతర ఖాతాలకు మళ్ళించిన వైనాన్ని ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ ఆయన ఇదొక రౌడీసేన కానీ నమ్మకం నేను ట్యాగ్ లైన్ టైప్ లో ఆయన ప్రస్తావించారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేస్తున్నప్పుడు ఇది రౌడీసేన కాదు కేవలం జనసేన మాత్రం రౌడీసేన అన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కౌంటర్ గానే ఈ మొత్తం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ ట్విట్టర్ లో మరోవైపు జనసేన జనవాణి జనసేన భరోసా అంటే పవన్ కళ్యాణ్ వరుసగా జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల నుంచి అర్జీలు సేకరిస్తా ఉన్న పరిస్థితి అటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు రౌడీసేనలు ఇంటి దారుణాలు అన్యాయాలు దోపిడీలు చేసేవారు మాత్రం రౌడీసేన కాదు ఇది ఒక రౌడీసేన నమ్మకండి అంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన రూపంలో అందరు కూడా ఆలోచించే విధంగా ఆయన ఈ పోస్ట్ ఇచ్చినట్టు కూడా అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై వైసీపీ నాయకులకు అదేవిధంగా జనసేన నాయకులు కూడా మా ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదిక కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా సార్లు అనేక అంశాలపై ప్రస్తావించినప్పుడు కూడా ఎక్కడా కూడా విజయసాయి రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇతర ఆ పార్టీలో ఉన్న తత్తలు ఎవరో కూడా ఈ అంశాలు మేము ఇలా చేశాము ఇలా గొప్పగా నిలబడ్డాము మీరు అన్యాయంగా లేకపోతే కుట్రపూర్తిగా ప్రశ్నిస్తున్నారనే మాటలు మాత్రం లేవు. కేవలం ప్యాకేజీ స్టారును లేకపోతే చంద్రబాబు దత్తపుత్రుడు ఈ రెండు మాటలు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ వేరే అంశాలపై మాట్లాడకుండా డైవర్ట్ చేయడంలో వైసీపీ మాత్రం ఇటువంటి వాటిలో ఈ పోస్ట్ వచ్చినప్పుడు అన్ని డైవర్ట్ పాలిటిక్స్ మొదలు పెట్టడం తరచు జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేసే దారుణాలకు ఎదుర్కోవాలని నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. అవసరమైతే జనసేన పార్టీ అండగా ఉంటుందని న్యాయపరమైన అంశాలకు కూడా పార్టీ సహకారం అందిస్తుందని కూడా తన నాయకులకి కేరళ కూడా గట్టిగా భరోసా ఇచ్చారు. ఎవరు అన్యాయం చేసినా జనసేనపై ఎదురుదాడి చేసినా అవసరమైతే ఎదురుదాడి చేయండి మీకు నేను అండగా ఉంటానని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పోస్ట్ కూడా ప్రస్తుతం రాజకీయంగా చేసిన అంశం సాగుతుంది. ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.